అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అమలాపురంలో మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా ఈదురుపల్లి నుండి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి హామీ పథకం కోసం కేంద్రం 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని, బీజేపీ నిత్యం ప్రజల కోసం ఆలోచించే పార్టీ బీజేపీ పార్టీ అని ఆమె తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకుని తన పథకాలుగా ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జనసేన బీజేపీ కలిసి ఉన్నాయని పురంధేశ్వరి తెలిపారు. అది వారిని అడగండి, నేనేం చెప్తాను, వారి మనసులో ఉన్నటువంటి మాట నేను చూసి చూసాను. మీరు జనసేనతో మీరు ఎలియన్స్ ఉందన్నారు కదా, ఇప్పటికే ఆయన మీ దాంట్లో పార్టీలు పాస్ చేస్తారు, మరి ఆయన అంటున్నప్పుడు మీరు దీని మీద స్పష్టమైన చెప్పాలి కదా. స్పష్టత మాకు స్పష్టత ఉంది కాబట్టి మీకు తెలియజేశాం. ఆ పైన పొత్తుల నిర్ణయం మా అగ్ర నాయకత్వం తీసుకుంటుంది. ప్రస్తుతం మేము పొత్తులోనే ఉన్నాం జనసేనతో. అవునండి, భవిష్యత్తు టీడీపీతో ఏంటంటే అదే చెప్పాను కదండి, మా అగ్ర నాయకత్వం నిర్ణయం చేసుకుని వారు మాకు చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే దగ్గర దగ్గర 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఇంకా ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందించిందో మన అందరికీ తెలుసు. ఒకటి, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని వెనుకబడినటువంటి కులాలు, అణగారినటువంటి వర్గాలకి చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారో మన అందరికీ తెలుసు. ఇవాళ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఆంధ్ర రాష్ట్రంపై అంటే నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత చాలా ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అక్షరక్రమం కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో అనేక విధాలుగా కూడా తమ సంపూర్ణ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. నేను 22 జిల్లాలు పర్యటన పూర్తి చేసుకున్నాను అని మీతో చెప్తున్నాను. ఆ సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా కేంద్ర సంపూర్ణ సహకారంతో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మేము పర్యవేక్షిస్తున్నాం. అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించడం, సమీక్షించడం కూడా మేము చేస్తున్నాం. ఆ రకంగా చూసినట్లయితే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాలి, గమనించాలి.